दलित जीवता विनूत्म मारपरावे लक्ष्य राष्ट्र प्रभुत्म दलित बंधु पधका श्रीक चुटी पैलट प्राजेक्ट हुजूराबाद नीचे दलित बंधु स्टार्ट इपड़के अमल जो लब्धिदार लब्धि चकूर सो ई नेपथ्य दलित बंधु अमल तीरतेन पैना मरीत दिशा निर्देश मुख्यमंत्री केसीआर करीमनगर कलेक्टरेट अधिकार समीक्ष गावर मरी सचारा प्रतिनिधि वेणुगोपालराव अ వేణుగోపాలరావు ముఖ్యమంత్రి గారి రివ్యూకి సంబంధించి సమాచారం ఏంటి రాజేష్ కొద్ది చెప్పడికితే సీఎం కేసీఆర్ ఇటు కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అనే కార్యక్రమాన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టిందని చెప్పడం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని ఒక లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే సీఎం కేసీఆర్ 16వ తారీఖు నాడు ఇటు దళిత బంధు పై హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు 15 మందికి తన స్వహస్తాలతో ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే మరోవైపు హైదరాబాద్ ను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం కాదు ప్రతి దళితులకి అంటే ఎట్టి పరిస్థితుల్లో వారిని ఒక ఉన్నత స్థానంలో చూడాలనేది సీఎం కేసీఆర్ గారి కళ దానికి ఆకాంక్షకు అనుగుణంగా నాటి నుంచి అంటే 16 తారీఖు తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇటు దీనికి సంబంధించి 2000 కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇప్పటికే కర్ణన్ కలెక్టర్ గారి ఖాతాలోకి వచ్చాయి అంటే నిన్న కూడా నా ఐదుగురి దళితులకు వారికి కావాల్సినటువంటి 2 ట్రాక్టర్లు కావచ్చు కారు కావచ్చు ఒక ట్రిప్పర్ అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని ఒక లక్ష్యం ఈ రోజు కూడా ఇటు హైదరాబాద్ ను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే 5 మండలాల్లో కూడా సర్వే పెద్ద ఎత్తున జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి వారికి కావాల్సిన యూనిట్లు ఏమేమి కావాలని చెప్పి కూడా ఇటు అధికారులు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారులు పోయిన ప్రతి చోట కూడా దళిత వాడల్లో అధికారులు తిరుగుతుంటే వారికి పెద్ద ఎత్తున స్వాగతాలు పలకడమే కాదు డప్పు చప్పులతో వారిని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు వారిని ఏనాడు కూడా ఒక ఓట్ బ్యాంక్ గా చూసినట్టు నేపథ్యంలో ఒక ఎత్తు అయితే ఈనాడు సీఎం కేసీఆర్ గారు వారికి ప్రత్యేక దృష్టి సారించి దళిత బంధున ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం దళిత వాడల్లో ఇటు అంటే ఇప్పటికే అధికారులు కూడా పెద్ద ఎత్తున సర్వే నిర్వహించడం అనేది వారు ఊహించని విధంగా ఇలాంటి కళ నెరవేరుతున్న నేపథ్యంలో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న నేపథ్యంలో కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే కేసీఆర్ గారు ఇప్పుడు దళిత బంధుపై కూడా ప్రత్యేకంగా దీని సమీక్ష సమావేశం నిర్వహించున్నారు ఇప్పటికీ అధికారులు కూడా వచ్చి ఉన్నారు అంటే ఇది ఒక గంట గంటన్నర పాటు సాగే అవకాశం ఉంది రాజేష్ అంటే మొత్తం మీద అయితే దళిత బంధును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాదు ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు వచ్చిన నేపథ్యం ఒక్కైతే ఈ రోజు నుంచి కూడా దళిత బంధుపై అయితే 5 రోజుల్లో ఈ సర్వే పూర్తి చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు దళిత వాడలో కూడా ఒక రకంగా పండుగ వాతావరణమే నెలకొందని కూడా చెప్పొచ్చు రాజేష్ రైట్ థ్యాంక్ యూ వేణుగోపాలరావు దళితుల జీవితాల్లో వినూత్నమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే దళిత బంధు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకుంది రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్లో ఆల్రెడీ దళిత బంధుకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే లబ్ధిదారులకు లబ్ధి కూడా చేకూరుతుంది సో ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అమలు దళిత బంధు ప్రోగ్రాం అమలు తీరుతెన్నులకు సంబంధించి మరింత దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులతో అలాగే ప్రజాప్రతినిధులతో సమీక్ష గావిస్తున్నారు దళిత బంధు ఏ రకంగా అమలు చేయాలి ఎట్లా విజయవంతం చేయాలనే అంశాలపైన వారందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి